ఈ రోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తెలంగాణలో నీటిపారుదల సౌకర్యాలు ఎట్లున్నాయి అందులో ప్రధానంగా మనం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఏ వ్యవసాయ భూమి కూడా మరి నీరు లేకుండా మరి భూములు అనేవి ఎండిపోకూడదు, ప్రతి ఎకరానికి ప్రతి సేద్య భూమికి నీరు అందించాలనే ఒక లక్ష్యంతో మరి నీటిపారుదల సౌకర్యాలను కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వము ముందుంది. దానిలో భాగంగా అతి ముఖ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టును కూడా నిర్మించడం జరిగింది. సో ఏంటి ఆ అంశాలు అంటే మనం తెలుసుకుందాం. మన తెలంగాణలో మనం చెప్పుకున్నట్టు ఈ యొక్క ప్రత్యేక రాష్ట్రం మనది అవతరించిన తర్వాత ప్రధానంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నిధులు, నియామకాలు, నీళ్లు అనేది ఆ యొక్క బేసిక్ ఏర్పడింది. అంటే మన యొక్క నిధుల్ని ఇతర ప్రాంతంలో తరలించిపోతున్నారని, అదేవిధంగా మన యొక్క ఉద్యోగాల నియామకాలు కూడా ఇతర ప్రాంతంలో వాళ్ళు ఆధిపత్యం ఇస్తున్నారని ఒకటి, అదేవిధంగా నీళ్లు కూడా మన అన్ని కూడా మళ్లించుకుని తెలంగాణకు అన్యాయం చేస్తున్న ఉద్దేశంతో మరి తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా ఆ మూడు అంశాలతో ఏర్పాటు జరిగింది. సో కాబట్టి దానిలో ముఖ్యమైనది మరి నీటిపారుదల సౌకర్యాలు కాబట్టి, నీళ్లు కాబట్టి, దాని యొక్క అభివృద్ధి కోసం మరి ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం అనేది జరిగింది. సో కాబట్టి నీటిపారుదల సౌకర్యాలను విస్తరించడం ద్వారా తెలంగాణలో దాదాపు 1 కోటి ఎకరాలకు నీటి సౌకర్యాలను, నీటిపారుదల సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో ఒక లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వము. సో దీనిలో భాగంగా మనం ఈ యొక్క ప్రధానంగా మన యొక్క చెప్పుకున్న మనం తెలంగాణ భౌగోళిక స్వరూపం అని చెప్పేటప్పుడు తెలంగాణలో ప్రధానంగా మరి గోదావరి కృష్ణా నదులు ప్రవహిస్తాయని చెప్పుకున్నాం మనం ప్రధానంగా. సో దాంతోపాటు అనేక రకాల ఉపనదులు కూడా ఉన్నాయి. అయితే దానిలో భాగంగా మనకి గోదావరి పరివాహక ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టులు ఉన్నాయి నీటిపారుదలకు సంబంధించి, అదేవిధంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో మరి తెలంగాణలో ఎలాంటి ప్రాజెక్టులు ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. ముందుగా గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించి మనకి ప్రధానమైనది మనం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మనం తెలుసుకుందాం. సో నీటిపారుదల సౌకర్యాన్ని అందించడం కోసం ప్రభుత్వము మరి ప్రతిష్టంగా చేపట్టిన ప్రాజెక్టు యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మనకి గతంలో దీనికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని లేదు పేరు. ఏమనుంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవేల సుజల స్రవంతి ప్రాజెక్ట్ అనేది ఉంది. సో ఆ యొక్క అంబేద్కర్ ప్రాణహిత చేవేల సుజల స్రవంతి ప్రాజెక్ట్ నుంచి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఉద్భవించడం అనేది జరిగింది. సో దాని యొక్క అంశాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఇందులో భాగంగా మనకి గోదావరి నీటి తగాదాల ట్రిబ్యునల్ అవార్డు ప్రకారము గోదావరి యొక్క పరివాహక ప్రాంత నీటిలో దాదాపు 160 TMCల నీటిని మొదట ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకి కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క నీటికి సంబంధించి ఒక ప్రత్యేకంగా ట్రిబ్యునల్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వము. సో ఆ యొక్క ట్రిబ్యునల్ ప్రకారము ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతంలో ఏదైతే మనం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకుంటున్నామో దాంతకు ముందుగా అంబేద్కర్ ప్రాణహిత చేవల సుజల స్రవంతి ప్రాజెక్టు గాను దానికి 160 TMCల నీటిని కేటాయించడం అనేది ప్రధానంగా జరిగింది. ఏది ఆ యొక్క ట్రిబ్యునల్ యొక్క ఆదేశాల ప్రకారం. అయితే ఒక టీఎంసీ అంటే ఇక్కడ 1000 మిలియన్ క్యూబిక్ మీటర్స్ అంటే అంటే దాదాపు 28,317 సుమారుగా 28,317 మిలియన్ లీటర్ల వాటర్ని ఒక టీఎంసీ అంటాం మనం. అంటే ఒక టీఎంసీ నీటి ద్వారా మనం కనుక డ్రిప్ ఇరిగేషన్ అనేది చేపడితే దాదాపు 18,000 ఎకరాలకి మనం నీటిని అందించవచ్చు. అంటే ఒక టీఎంసీ నీటి ద్వారా, ఒక టీఎంసీ వాటర్ ద్వారా మనం దాదాపు 18,000 ఎకరాల భూమికి, సేద్య భూమికి నీరుని అందించి మనం సేద్యం చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆ యొక్క బేసిక్ని బట్టి దాదాపు 160 TMCల నీటిని ఈ యొక్క ప్రాజెక్టుకి కేటాయించడం ప్రధానంగా ఫస్ట్ జరిగింది. అయితే ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఇందుకోసం ఇందులో ముఖ్యమైన అంశాలు చూస్తున్నాం మనం. ఇందుకోసం తుమ్మడిహట్టి గ్రామ ప్రాంతంలో ఒక బ్యారేజీ నిర్మించి
ఇది ఒక 160 టీఎంసీల గోదావరి నీటిని కేటాయించడం జరిగింది. కాబట్టి ఇక్కడ తుమ్మడిహట్టి గ్రామ ప్రాంతంలో ఒక బ్యారేజీ నిర్మించి దాదాపు 160 టీఎంసీల నీటి ద్వారా తెలంగాణలో దాదాపు 7 ఉమ్మడి జిల్లాల్లో అందుకు ప్రధానంగా ఇంతకుముందు ఉమ్మడి జిల్లాల్లో ఆదిలాబాదు, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి ఈ యొక్క 7 జిల్లాల్లో దాదాపుగా 16.40 లక్షల ఎకరాల భూమికి నీరు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక బ్యారేజీ నిర్మించడం జరిగిందనమాట. సో ఆ తర్వాత చూసుకున్నప్పుడు ఈ యొక్క నదీ పరివాహ ప్రాంతం అంటే ఈ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో మరి ఈ యొక్క ఎకరా అంటే సేద్య భూమికి అంటే పంట భూమికి నీరు అందించడంతో పాటు దీంట్లో భాగంగా అంటే ఇది బహుళార్థక సాధక బ్రాకెట్ అనమాట. అంటే ఒకటంటే మనకి ఓన్లీ ఒక అంశానికి మాత్రమే వాటర్ కనుక మనం ప్రాజెక్ట్ నిర్మిస్తే దాన్ని సింగిల్ ప్రాజెక్ట్ అంటే నీటిపారుదల ప్రాజెక్ట్ అంటాం. అదేకాక నీటిపారుదల సౌకర్యాలతో పాటు ఇంకా మనకి సాగునీటితో పాటు తాగునీటి అవసరాలు కూడా తీస్తే దాన్ని దాదాపు బహుళార్థ ప్రాజెక్టుగా మనం చెప్తాం. వరదల నియంత్రణకి ఇలాంటి కోసం ప్రాజెక్ట్ నిర్మిస్తే అయితే ఇక్కడ కేవలం ఆ యొక్క సేద్య భూమి అంటే సాగు భూమికే కాకుండా తాగునీటి కోసం కూడా దాదాపు 10 టీఎంసీలు నీటిని కేటాయించడం జరిగింది. సో ఇందులో భాగంగా అంటే 15 టీఎంసీలు అయితే దీంట్లో భాగంగా ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాద్ నగరాలకు ఈ తాగునీటి కోసం 30 టీఎంసీలని అదేవిధంగా పారిశ్రామిక అవసరాల కోసం అంటే పరిశ్రమలకు కూడా వాటర్ అవసరం ప్రధానం కాబట్టి ఈ పరిశ్రమలకి మరి వాటి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం 16 టీఎంసీలను కేటాయించడం కోసం ప్రణాళికలు వేయడం జరిగిందనమాట. అంటే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఏదైతే మన అంబేద్కర్ ప్రణీత సుజల స్రవంతి ప్రాజెక్ట్ అంటారో సో దీనికోసం దాదాపు 160 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగింది. గోదావరి ట్రిబ్యునల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి వాటర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి సో అది కేవలం నీటిపారుదల అంటే సాగునీటికే కాకుండా తాగునీరు కోసం కూడా దీన్ని ఏర్పాటు చేయాల్సింది ప్రణాళికను రూపొందించారనమాట. అయితే ఈ ప్రాజెక్టు పనులకు దాదాపు 7 లింకులు 8-20 ప్యాకేజీలుగా విభజించడం అనేది దీన్ని జరిగింది. అయితే ఇది యొక్క ప్రాజెక్టు నిర్మాణం కోసం 2007-2008-2009లో కొద్ది అంగీకార ఒప్పందం జరిగింది ఈ యొక్క ట్రిబ్యునల్ సంబంధించి. అయితే ఈ యొక్క గోదావరి నదిపై బ్యారేజ్ యొక్క నిర్మాణం సాధ్యమా అసాధ్యమా అనే అంశాలకు సంబంధించి అదేవిధంగా ఈ యొక్క రిజర్వాయువు అంటే నీటి నిల్వ చేయటం అనమాట రిజర్వాయువు పూర్తి సామర్థ్యము పై తెలంగాణను మహారాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకంటే ఇది గోదావరి నది అనేది మనకి మహారాష్ట్ర నుంచి కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఈ యొక్క ఈ రెండింటి మధ్యలో ఉంటుంది కాబట్టి తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చల ఫలితంగా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ సుజల స్రవంతి ప్రాజెక్టు రీఇంజనీరింగ్ చేశారనమాట. ఎందుకంటే ముందుగా ఆ ప్రాజెక్టుగా భావించి దాన్ని ముందుగా 160 టీఎంసీలు కేటాయించడం జరిగింది. సో అయితే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం జరిగిందంటే ఈ యొక్క మహారాష్ట్రతో చర్చలు చేసి ఎందుకంటే మహారాష్ట్ర యొక్క పైన ఉంటుంది మనకి ఎగువన కాబట్టి ఆ మహారాష్ట్ర ద్వారా మనకి గోదావరి అనేది మన దగ్గర ప్రవహిస్తుంటుంది ఆదిలాబాద్లో బాసర్లో ప్రవహిస్తుంటుంది మనకి గోదావరి నది అనేది. సో కాబట్టి ఆదిలాబాద్లో బాసర్ దగ్గర గోదావరి అనేది ప్రవహిస్తుంది కాబట్టి ఆ యొక్క రెండు ప్రభుత్వాల యొక్క చర్చల ఫలితంగా ఈ యొక్క ప్రాజెక్ట్ని రీడిజైనింగ్ చేసి ఏం చేశారంటే దాన్ని రెండు భాగాలుగా విడగొట్టడం జరిగింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు గాను అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టుగా విభజించడం అనేది ప్రధానంగా జరిగింది అనమాట. సో అంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఏదైతే మొదటి ఉందో దాన్ని రెండు భాగాలుగా విడగొట్టడం జరిగింది. అయితే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుకి మనం దాన్ని రీడిజైన్ చేయడం జరిగింది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు అనేది కొమరంభీం జిల్లా ప్రజెంట్ కొత్తగా ఏర్పడిన కొమరంభీం జిల్లాలో తుమ్మిడిహట్టి గ్రామం కౌటాల మండలం ప్రాంతంలో పెన్గంగా వార్ధా నదుల సంగమం వద్ద ప్రాణహిత నదిపై ఒక బ్యారేజీ నిర్మించి అక్కడ 20 టీఎంసీల నీటిని మళ్లించి ఏమనుకున్నారంటే ఉత్తర ఆదిలాబాద్ జిల్లాలో నిర్దేశించిన ఏదైతే భూమి ఉందో దాదాపు మరి 56,500 ఎకరాలకు బదులుగా ఫస్ట్ 56,500 ఎకరాలకు ఉన్నారు. సో దీని బదులు 200,000 ఎకరాలకు నీటిని సమకూర్చాలని భావించారు. అంటే మొదటిగా దాని యొక్క కెపాసిటీ 56,500 ఎకరాలకు అనుకున్నారు కానీ ఈ రెండింటిని విడగొట్టి దాన్ని అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు అనే దాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకంగా వేరే ప్రాంత మనకి ప్రాణహిత అనేదిపై అక్కడ 20 టీఎంసీల నీటితో 200,000 ఎకరాలకు నీటిని అందించాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అనమాట. సో దానితో పాటు
మనకి రెండవ భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ గా చెప్పడం జరిగిందండి మనం. సో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏంటంటే, ఇది కాళేశ్వరం దగ్గరలో మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై మరి ఒక బ్యారేజీ నిర్మించారనమాట. అక్కడ లక్ష్మీ బ్యారేజ్ అంట మేడిగడ్డ దగ్గర. సో అక్కడ అన్నారం వద్ద గల శ్రీ పాద ఎల్లంపల్లి మరియు సిందల్ల వద్ద ఈ యొక్క మరో రెండు బ్యారేజీలు నిర్మించడం కోసం ప్రభుత్వం ఆలోచన చేసింది అనమాట. సో దీనిలో భాగంగా అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏమేమి అంశాలు నిర్ణయించుకున్నారంటే, వీటి ద్వారా కాలువలు, టన్నెల్స్, లిఫ్ట్ పద్ధతులు అంటే నీటిని లిఫ్ట్ చేయడము, రిజర్వాయర్ నిల్వ చేయడము, అదేవిధంగా ఈ నిల్వ చేసిన నీటిని పంపిణీ చేయడం కోసం ఈ కమాండ్ ఏరియాల్లో దాదాపు 7 జిల్లాలకు సంబంధించి, అది ఇప్పుడు అవి మనం పునర్వీపం చేయడం వల్ల 7 జిల్లాలు 13 జిల్లాలు అయినాయి అనమాట. సో ఈ యొక్క 7 జిల్లాల యొక్క ఆయకట్టు తొలుత ప్రకటించిన ఏదైతే మరి 16,40,000 ఎకరాలకు బదులు 18,25,700 ఎకరాలకు నీటిని అందించాలని నిర్ణయించారు. అంటే ఇది దీని యొక్క రిజర్వ్ నిల్వల శాతం పెంచి అంటే అదనంగా భూమికి నీటిని సాగునీటిని అందించాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుంది అనమాట. అంటే దాదాపు 16,28,000కి. సో దీనిలో భాగంగా ఏం చేశారు, స్టేజ్ 1, స్టేజ్ 2 అని చెప్పేసి సింగూరు మరియు నిజాం సాగర్ ప్రాజెక్టు యొక్క స్థిరీకరణ ద్వారా అక్కడ నీటి నిల్వ ద్వారా దాదాపు 18,82,970 ఎకరాలకు అనమాట. ఏంటి 2 అనుకున్నాం మనం, ఏంటంటే స్టేజ్ 1, స్టేజ్ 2. సో ఈ యొక్క రెండింటికి సంబంధించి దాదాపు 37,00,000 ఎకరాలకి నీరు అందించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది. ఇక్కడ స్టేజ్ 1, స్టేజ్ 2 ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో, తొలుత ప్రకటించి 18,25,700 ప్లస్ 18,82,000 ఇవన్నీ కలిపి దాదాపు 37,08,670 ఎకరాలకి నీరు అందించాలని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం అంచనా వేయడం అనేది దీని యొక్క సామర్థ్యాన్ని పెంచడం జరిగింది అనమాట. సో దీంతో పాటు ఇంకా జంట నగరాలకు ఏదైతే మనం జంట నగరాలు చెప్పుకున్నామో, హైదరాబాద్, సికింద్రాబాదు ఆ రెండు నగరాలకి 30 TMC మరియు నదీ పరివాహ గ్రామాలకు ఏదైతే కనుక ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం నది ఉందో అక్కడ 10 TMC తాగునీరు, అదేవిధంగా పరిశ్రమలకి కావాల్సిన 16 TMC నీరు అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అంటే ఇక్కడ కేవలం సాగునీరే కాదు మరియు తాగునీరుతో పాటు పరిశ్రమలకు కావాల్సిన నీటిని కూడా, పరిశ్రమలకి ఉత్పత్తి కావాల్సిన నీటిని కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం భావించడం జరిగిందనమాట. సో దీనిలో భాగంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క దీనికోసం మొత్తం కూడా దానికి దాదాపు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మొత్తం ఎంత వేసా అంటే 80,000 కోట్ల రూపాయలు అంచనా వేయడం జరిగింది. అది మనకి ఇప్పుడు 31/7/2019 నాటికి దానికి ఖర్చు అయింది 51,434 కోట్ల రూపాయలు వేయించేయడం జరిగింది అనమాట. సో ఇట్లా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి మరి డబ్బులు కేటాయించి ప్రభుత్వం నీటి పారుదల సౌకర్యాలను విస్తరించాలి అనేది దీని యొక్క ప్రధాన కాన్సెప్ట్గా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఈ యొక్క కొత్త ఆయకట్టు ద్వారా అంటే కొత్తగా ఏర్పాటు చేసిన ఆయకట్టు ద్వారా దాదాపు మరి 13 జిల్లాలు, అదే విధంగా స్థిరీకరణ ఆయకట్టు ద్వారా 20 జిల్లాల లబ్ధి పొందడం అనేది జరుగుతుంది అనమాట. ఏది, ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొత్త ఆయకట్టు అనేది కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ చేయడం వల్ల మరి కొత్తగా 13 జిల్లాలు అంటే ప్రధానంగా అవేంటి, కరీంనగర్ 1, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట మరియు మెదక్, యాదాద్రి, అదేవిధంగా భువనగిరి, నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి మరియు నిర్మల్, ఇట్లా మా మేడ్చల్, పెద్దపల్లి, ఇట్లా కొన్ని 13 జిల్లాలు, అదేవిధంగా మరొక 20 జిల్లాలతో పాటు అంటే అందులో ఖమ్మం, మనకి భూపాలపల్లి, మహబూబాబాద్, జనగాం, సూర్యపేట, ఇట్లా మొత్తం కూడా 23 జిల్లాలకు సంబంధించి నీటిని లబ్ధి పొందే విధంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుని మరి ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. మనకి కాళేశ్వరం ప్రాజెక్టు అని అడిగితే ఇవి రాయాలన్నమాట. సో ఇది ఒక అంశము. అయితే ఈ గోదావరి నదిపై ఇంకా కొన్ని ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. అందులో ఒకటి, ఇంకొక అంశము ఆలీసాగర్ ఎత్తిపోతల పథకం. అంటే మన యొక్క గోదావరి నదిపై ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం అనమాట. ఈ పథకం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా నీటి అవసరాలను తీర్చడం కోసం ఏర్పాటు చేసింది. ఇది ప్రధానంగా ఈ యొక్క ఆలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా 53,793 ఎకరాలకి నిజాం సాగర్ ఆయకట్టు ద్వారా వచ్చిన ఏదైతే ఉందో ఆ యొక్క నీటి కొరత తీర్చడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది
కోసలి గ్రామం వద్ద గోదావరికి కుడికాలం నుండి 760 క్యూసెక్ నీరు ఎత్తిపోయడం అనేది ఈ యొక్క పథకం యొక్క ప్రతిపాదన అనమాట. మనకి 2 మార్క్స్ అడిగితే ఇవి రాసి ఉంటుంది. అంటే ఇది ప్రధానంగా అక్కడ ఉంది నిజామాబాద్ జిల్లాలోని నవీపేట, రేంజల్, ఎడ్డపల్లి, నిజామాబాద్, డీచ్పల్లి, మాక్లూరు మండలాల్లో వాటికి అంటే కొన్ని అంటే 53,799 ఎకరాలకి నీటిపారుదల అవసరాలు తీర్చాలనేది ఇది ఒక లక్ష్యంగా పెట్టుకుంది అనమాట. ఇంకా ఇంకొకటి ఏంటంటే దీని మీద ఉంది మనకి గోదావరి నది మీద ఆర్గుల రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం. ఇదేంటి నిజాం సాగర్ ఆయకట్టు ద్వారా నీటిపారుదల వచ్చిన కొరతను తీర్చడం కోసం, నిజాం సాగర్ ఆయకట్టు ద్వారా మనకి నీటిపారుదల వచ్చిన కొరతను తీర్చడం కోసం నిజామాబాద్ జిల్లాలో సుమారు 38,792 ఎకరాలకి మరి నిజాం సాగర్ యొక్క D-74 మరియు D-82 డిస్ట్రిబ్యూటర్ ద్వారా నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అయితే ఇక్కడ ఏంది నిజాం సాగర్ యొక్క D-74 D-82 అంటే D అంటే డిస్ట్రిబ్యూషన్, అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ, నీటి పంపిణీ అంటే నీటిని పంపిణీ చేయడం కోసం ఒక ప్రాజెక్టుకి మనకి ఆనకట్ట మెయిన్గా డిస్ట్రిబ్యూషన్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మేజర్ డిస్ట్రిబ్యూషన్ను, మైనర్ డిస్ట్రిబ్యూషను, అదేవిధంగా ఫీల్డ్ ఛానల్ అంటాం మనం. ఏది నీటిని ప్రాజెక్టుకి మనకి నదికి ప్రాజెక్టు నిర్మించి ఆ ప్రాజెక్టు ద్వారా నీటిని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. అందులో మనకి మేజర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఆ ప్రాజెక్టుకి ప్రధాన కాలువని మనం మేజర్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఆ ప్రధాన కాలువకు సంబంధించి మళ్ళీ పొలాల్లోకి అంటే సేద్య భూముల వైపు ఇంకొక కొద్దిగా చిన్న కాలువని ఏర్పాటు చేయడం అనేది మైనర్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఆ కాలువ నుంచి భూమిలో అంటే ఏదైతే కనుక భూములు ఉంటాయి అక్కడ సేద్య భూములు, రైతులు వ్యవసాయ భూములు, ఆ భూముల్లోకి చిన్న కాలువలు అంటే నీళ్ళని పంపిణీ చేయడం కోసం ఆ యొక్క భూమిలోకి ఏర్పాటు చేసిన కాలువని మనం ఫీల్డ్ ఛానల్ అంటాం అనమాట. అట్లా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అనమాట. అంటే ఒక ప్రాజెక్టుకి మేజర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉంటే అవి ఎన్నైనా ఉండొచ్చు అనమాట. సో అదేవిధంగా మైనర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఆ పెద్ద కాలువకు సంబంధించి ఇంకా మిగతా అసలు ఏ ప్రాంతాలు ఇవ్వడానికి అనే దానికి సంబంధించి మన ఒక డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి అనమాట, మైనర్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇట్లా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ యొక్క ఎత్తిపోతల ఏసి ఇంద్రాం సాగర్ ఆయకట్టుకు ఈ యొక్క వచ్చిన ఏదైతే నీరుందో దాన్ని ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఆ యొక్క నీటి కొరతను తీర్చాలని చెప్పి ఇది ఒక పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇంకొకటి చౌటపల్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం. ఇదేంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లక్ష్మీ కెనాల్ యొక్క D-4 అంటే డిస్ట్రిబ్యూటరీ ద్వారా షెట్పల్లి చెరువును నింపి అక్కడ నిజామాబాద్ జిల్లాలోని కమ్మార్పల్లి, మోర్తాడు మండలంలో 18 గ్రామాలకు 180 క్యూసెక్ల నీటిని ఎత్తిపోవడం ద్వారా దాదాపు 11,625 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఇదొక ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇది ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకి ఎత్తిపోతల పథకాన్ని నీటి సౌకర్యాలు తీర్చడం కోసం ఏర్పాటు చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇదొక అంశం. దాని తర్వాత ఇంకోటి లెండి అంతర్రాష్ట్ర ప్రాజెక్టు. ఎందుకని అంతర్రాష్ట్రం అంటే ఇది 2 రాష్ట్రాలకు సంబంధించింది, ప్రధానంగా తెలంగాణ, మహారాష్ట్రకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. సో కాబట్టి దీని యొక్క ప్రధాన పనులు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా మన తెలంగాణలో దాదాపు 27,000 ఎకరాలు, అదేవిధంగా మహారాష్ట్రలో 22,000 ఎకరాలు, మొత్తంగా 49,000 ఎకరాలకి నీటిపారుదల కల్పించాలనే ఉద్దేశంతో ఈ లెండి ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వాటా, ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించిన వాటా ఎట్లుందంటే తెలంగాణకేమో 38, మహారాష్ట్ర 62, అంటే 38:62 నిష్పత్తిలో ఈ యొక్క ప్రాజెక్టు యొక్క వాటాను కలిగి ఉన్నాయి ఈ యొక్క తెలంగాణ మహారాష్ట్ర. అది అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా చెప్పొచ్చు మనం. అంటే 2 మార్క్స్ అడిగినప్పుడు వీటిని ఒక్కో దాని గురించి అడుగుతారు ఒక్కోసారి. అదేవిధంగా ఎం బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు. ఇది సంగారెడ్డి జిల్లాలో సింగూరు గ్రామం వద్ద గోదావరి నదిన మంజీర నదిపై ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించబడింది. అంటే మనకి గోదావరికి ఉపనదులు ఉన్నాయి, ప్రాణయిత, మంజీర, కిన్నెరసాని, ఇంద్రావతి, శబరి, సీలేరు, ఇవన్నీ కూడా మనకి గోదావరి యొక్క ఉపనదులు. ఏంటి ప్రాణయిత, అదేవిధంగా మంజీర, తర్వాత కిన్నెరసాని, తర్వాత ఇంద్రావతి, శబరి, సీలేరు, ఇట్లా ఈ యొక్క ఉపనదులు అనమాట. సో ఈ ఉపనదుల మీద నిర్మించింది. అందులో ప్రాంగం మంజీర నది మీద నిర్మించబడింది అనమాట ఇది. వీటి యొక్క స్థూల విలువ, దీని యొక్క నీటి నిల్వ ఎంత ఉంటుంది అంటే అక్కడ 29.91 TMC ఈ యొక్క నీటి నిల్వ ఉంటుంది. సో ఈ ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో ఆంతోలు, ఈ యొక్క సంగారెడ్డి మండలాల్లో
ఖరీఫ్ సీజన్లోనేమో 40,000 ఎకరాలకి నీటి పారుదల అందిస్తుంది. అదేవిధంగా దీనికి అదనంగా ఇంకొక 2 టీఎంసీల నీటికి అనుమతిచ్చింది అక్కడ రిజర్వ్ చేయడం కోసం. సో ఇది ఒక అంశం. దీని తర్వాత మనకి జే చొక్కారావు దేవదల ఎత్తిపోతల పథకం. ఎత్తిపోతల నీటిని ఎత్తైన ప్రాంతాల్లో మనకి తెలంగాణ కొంత ఎత్తైన ప్రదేశం కాబట్టి ఎత్తిపోతల పథకాన్ని ప్రధానంగా మనం తీసుకోవడం జరిగిందన్నమాట. సో ఇది జయశంకర్ భూపాలజీపల్లి జిల్లాలో ఏటూరు నాగర్ మండలంలో గంగార వద్ద గోదావరి నుంచి ఎత్తిపోతల ద్వారా వరంగల్ పట్టణ ప్రాంతంలో గల ఎత్తు ప్రాంత కరువు భూములైన 6.21 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం అందించడం కోసం ఏర్పాటు చేయబడింది. అంటే ఎత్తిపోతలు ఎందుకంటే మనకి వచ్చే కొందగా డౌన్ అవుతుంది, మరి పైనికి పంపించాలంటే వాటర్ లోతట్టు అంటే డౌన్ ప్రాంతాల్లో వాటర్ ప్రవహిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏదైతే కనుక ఎత్తైన ప్రాంతాలు ఉన్నాయో వాటికి ఎత్తిపోతల ద్వారా నీటి అందించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టింది అనమాట, నీటి సౌకర్యాన్ని తీర్చాలనే ఉద్దేశంతో, నీటి కొరతను తీర్చాలనే ఉద్దేశంతో. సో ఇది ఒకటి. ఇంకా గోదావరి నదిపై ఉన్న ఇంకొకటి ప్రాజెక్ట్ అంటే దిగువ పెన్గంగ ప్రాజెక్టు. ఇది కూడా తెలంగాణ మహారాష్ట్రల లెండి ప్రాజెక్ట్ లాగానే రెండు రాష్ట్ర ఉమ్మడి ప్రాజెక్టు. ఇది ఏంటంటే పెన్గంగ గోదావరి ఉపనది అయిన పెన్గంగ వద్ద ఇది ఏర్పాటు చేయబడి జరిగింది. దీని యొక్క ప్రధాన పనులు కూడా మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో గల యావత్మల్ జిల్లాలో గాతంజి తాలూకా తడ్చోలి గ్రామం వద్ద కేంద్రీకృతమైన ప్రధానంగా మహారాష్ట్ర సంబంధించి కొంత. సో దీని యొక్క నీటి నికర విలువ ఎంత అంచనా అంటే ఆ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 42.67 టీఎంసీలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మహారాష్ట్ర ఏమో 88% కలిగి ఉంది, తెలంగాణ 12% వాటర్ని ఉపయోగించకూడదు. అంటే ఇక్కడ మహారాష్ట్ర అనేది ఎక్కువగా ఉపయోగించుకుంటుంది అనమాట. ఇది ఒక ప్రాజెక్ట్. ఇంకా ఇంకొకటి గోదావరికి సంబంధించి ప్రాజెక్ట్ ఏంటంటే శ్రీరామ ఎత్తిపోతల పథకం. ఇదేంటి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటాం ఇప్పుడు మనం, రాజీవ్ దుమ్ముగూడెం అంటే రాజీవ్ ప్రాజెక్ట్ అంటుంది దీన్ని, సారీ దుమ్ముగూడెం ఇంద్రాసాగర్ రుద్రం కోట హైకోర్టును కలిపి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించింది. ఇది గతంలో ఉన్న రాజీవ్ దుమ్ముగూడెం అంటే రాజీవ్ గాంధీ సంబంధించి ఆ పేరు పెట్టడం జరిగింది. రాజీవ్ దుమ్ముగూడెం మరియు ఇంద్రాసాగర్ రుద్రం కోట హైకోర్టును కలిపి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాలకు నీటి పారుదల సౌకర్యాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ఇది ఒక అంశం. ఇంకా దీని తర్వాత మనకి తుపాకుల గూడెం బ్యారేజీ. దీన్ని మనం సమ్మక్క బ్యారేజ్ అని చెప్పి దీని ప్రభుత్వం ఈ పేరు మార్చాలని భావించడం జరిగింది అనమాట. ఇది తుపాకుల గూడెం బ్యారేజ్ అనేది ములుగు జిల్లా కంతనపల్లి వద్ద మరి ఈ యొక్క బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇది కూడా గోదావరి తీరాన ఉన్న మరి కంతనపల్లి వద్ద ఎత్తిపోతల ద్వారా 50 టీఎంసీల నీటిని ఇక్కడ ఉంచాలని నిల్వ చేయాలని భావించడం జరిగింది. అయితే ఈ యొక్క బ్యారేజీ స్థలాన్ని మనకి ప్రధాన కందనపల్లి గ్రామం, తుపాకుల గూడె గ్రామం ఈ ఏరియాల్లో ఉంది. ఇక్కడ నుంచి వరంగల్ రూరల్కి బదిలీ చేయడం అంగీకారం జరిగింది అక్కడ నుంచి ఆ యొక్క ప్రాజెక్ట్ని. అయితే దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రధానంగా ఎవరు అంటే వరంగల్లు, నల్గొండ, ఖమ్మం జిల్లాలు లబ్ధి పొందే అవకాశం ఉంది నీటి పారుదల సంబంధించి. సో మనం చెప్పుకున్నట్టు ఈ తుపాకుల గూడెం బ్యారేజీ అంటే ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వం ఏంటంటే సమ్మక్క బ్యారేజీగా మార్చాలని ప్రతిపాదించడం జరిగింది అనమాట. సో ఏంటి ఇక్కడ మనకి తుపాకుల గురించి వరంగల్ రోడ్లకు బదిలీ చేయాలని చెప్పేసి ఇది భావించడం జరిగింది. ఇది ఒక ప్రాజెక్ట్ బ్యారేజ్ సంబంధించి. ఇంకా దీని తర్వాత మనకి శ్రీ కుమరం భీం ప్రాజెక్టు. ఇది ఒక మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు. ఇది ఎక్కడ ఉంది అంటే ఆసిఫాబాద్ జిల్లా మండలం మరి అడా గ్రామం వద్ద స్థాపించడానికి దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇది ప్రధానంగా ఈ జిల్లాలోని ఏది ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకెడి, ఆసిఫాబాదు, కాగజ్ నగరు, సిర్పురటి మండలాల్లో దాదాపు 69 గ్రామాల్లో ఉన్న ఏదైతే 45,800 ఎకరాల ఆయకట్టు ఉందో వాటికి నీటిపారుదల సౌకర్యాలు అందించాలని ఈ యొక్క ప్రభుత్వం ఈ కుమరంభీం ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది అనమాట. దీని తర్వాత పాలెం వాగు ప్రాజెక్టు. ఇది కూడా గోదావరికి సంబంధించి ఈ గోదావరి ఉపనది మీదే ఈ పాలెం వాగు వద్ద ఇది ఒక మధ్యతరా నీటిపారుదల ప్రాజెక్ట్ రూపంలో ఉంది. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది, వెంకటాపురం మండలంలో. ఇది ఒకప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాగా ఉండేది, ఇప్పుడు అది భూపాలపల్లి అనే వెంకటాపురం అనేది జయశంకర్ భూపాలపల్లి పోవడం జరిగింది. అక్కడ మల్లాపూర్ గ్రామ ప్రాంతంలో ఏర్పాటు చేశారు దీన్ని. ఇది ఖరీఫ్ సీజన్లో దాదాపు 10,132 ఎకరాలకి, రబీ సీజన్లో
దాదాపు 1250 హెక్టార్ల భూమికి నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించాలని లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. పాలెం వాగు ప్రాజెక్టు ఎక్కడ ఉంది, ఇది జయశంకర్ భూపాలపల్లి. సో ఇంకా దీని తర్వాత మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఇది నిజామాబాద్ జిల్లాలో పోచంపాడ వద్ద గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ ఇది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని 5 పూర్వ జిల్లాలకు, అంటే పూర్వం మనకి విడిపోయిన ఇప్పుడు జిల్లాలు విభజన జరిగింది, ఆ పూర్వంగా 5 జిల్లాలు ఉన్నాయండి, కరీంనగర్ 1, వరంగల్లు, ఆదిలాబాదు, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీరు మరియు సాగునీరు అందించడం కోసం ఈ యొక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. సో దీని కింద సుమారు 4 లక్షల ఎకరాలకి నీరు లభించడం అనేది ప్రధానంగా జరుగుతుంది. ఇది ఒక అంశము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. సో కడెం ప్రాజెక్టు, కడెం ప్రాజెక్ట్ అనేది కూడా పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో కడెం నదిపై నిర్మించారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 25,500 ఎకరాలకు సాగునీరు అందించడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇది ఒక అంశము. ఇంకా దీని తర్వాత మనకి నిజాం సాగర్ ప్రాజెక్టు, అంటే నిజామాబాద్ జిల్లాలోని అచ్చంపేట బంజపల్లి గ్రామాల మధ్య గోదావరి నదికి ఉపనది అయిన మంజీరా నదిపై నిర్మించారు దీన్ని. ఈ డ్యాము దాదాపు 2.31 లక్షల ఎకరాల భూమికి మరి సాగునీరు అందించడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో మనకి ఇట్లా గోదావరి నదిపై మరి నిర్మించిన ప్రాజెక్టులు, ఎత్తిపోత పథకాల గురించి తెలుసుకున్నాం మనం. సో మనకి ఎగ్జామ్ ఆఫీలో మనకి ఒకవేళ అడిగితే కనుక కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి రాయమంటే మనం స్టార్టింగ్లో ఏదైతే చెప్పుకున్నాం ఆ ప్రాజెక్ట్ గురించి రాయాలి. సో మిగతా ప్రాజెక్టులన్నీ కూడా మనం ఏంటంటే ఆ గోదావరి నదిపై ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయి, ఎత్తిపోతల పథకాలు ఏమున్నాయి, అది ఏ జిల్లాలకి మరి ఎంత భూమికి సాగు అందిస్తుంది అనేది మనం తెలుసుకున్నమాట. సో ఇది ఎగ్జామ్ ఆఫీల్ అనే కాకుండా మనకి ఫ్యూచర్లో అంటే ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ పోయినప్పుడు కూడా ఈ యొక్క ప్రాజెక్టులు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందనమాట. సో ఇవి ఏంటంటే జస్ట్ మనం సంక్షిప్తంగా ఇచ్చాము. సో వీటి గురించి ఇంకా విపులీకరంగా మనం ఉన్నత స్థాయిలో పోయినప్పుడు వీటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా మనం తెలంగాణ రాష్ట్రం మరి ఏర్పాటైన తర్వాత మరి ఈ యొక్క అంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో భూముల్ని సస్యామలం చేద్దాం అనే ఉద్దేశంతో మరి ప్రభుత్వము ఈ యొక్క ప్రాజెక్టుల యొక్క ఆధునీకరణ చేస్తుంది, కొత్త ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలు కూడా మరి నిర్మిస్తూ తెలంగాణని వ్యవసాయ రంగ పరంగా దేశంలో ముందుంచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.